హే గా ఇట్స్ సిట్స్ మేగ్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రయరీ షోర్స్ అపార్ట్మెంట్స్ చూపిస్తాను సో ప్రయరీ షోర్స్ అపార్ట్మెంట్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా దాంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట సౌజన్యాన్ని అడిగి సో ఇప్పుడు తనే మనకు టూర్ కూడా ఇస్తుంది ఆ అపార్ట్మెంట్స్ టూర్ అంతా కూడా ఇది మెయిన్ ఎంట్రెన్స్ ప్రయరీ షోర్స్కి సో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ సైడ్లో కమ్యూనిటీ ముందే మనకు సైకిల్స్ పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట అవి పే చేసి యూస్ చేసుకోవాలి సైకిల్స్ అండ్ ఇక్కడ ప్రయరీ షోర్స్ నెంబర్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది ఎవరైనా లీజ్ తీసుకోవాలి అంటే నంబర్కి కాల్ అయినా లేకపోతే వెబ్సైట్కి వెళ్ళైనా చూడండి ఇక్కడ ఎక్కువగా గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ షికగో అండ్ దెన్ ఎల్నాయ్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారంట ఇక్కడ గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళకి ఇది ప్రైయరీ షోర్స్ అనేది కొంచెం దూరమే వన్ అవర్ అట్లా అవుతుందనమాట ఇక్కడి నుంచి వెళ్ళడానికి బట్ విత్ ఇన్ కమ్యూనిటీలోనే ఒక ట్రైన్ స్టేషన్ ఉంది సో మెట్రా అంటారు దాన్ని మెట్రాలో మీరు వెళ్ళిపోవచ్చు సో దట్ వన్ అవర్లో రీచ్ అయిపోతారు ఒక ఫార్టీ మైల్స్ ఈ ప్రేయరీ షోర్స్ అపార్ట్మెంట్స్ టోటల్గా ఫైవ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్లో నైన్టీన్ ఫ్లోర్స్ ఉందనమాట సో చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఇప్పుడైతే మనం సౌజన్య వాళ్ళు ఉంటున్న హౌస్కి వెళ్తున్నాము వాళ్ళ బిల్డింగ్కి వచ్చాము మీరు లోపల ఎంటర్ అయ్యాక మీ దగ్గర కీ లేదనుకోండి ఇక్కడ మీరు ఎవరింటికైతే వెళ్తున్నారో వాళ్ళ నేమ్ సెర్చ్ చేసి అంటే వాళ్ళు లీజ్లో ఉండాలన్నమాట లీజ్లో లో ఉండి ఇది యాక్టివేట్ చేసుకుంటే వాళ్ళ నేమ్ ఉంటుంది వాళ్ళ నేమ్ సెర్చ్ చేసి మీరు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకు ఒక నోటిఫికేషన్ లాగా పోతుంది సో దట్ వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు అనమాట అంటే మీ దగ్గర కీస్ లేకపోయినా అది ఓపెన్ అవుతుంది మీరు లోపలికి వెళ్ళచ్చు ఒక అది కూడా లేకపోతే ఒక యాక్సెస్ కోడ్ ఉంటుంది యాక్సెస్ కోడ్తో కూడా ఓపెన్ అవుతుంది లేదు అంటే మీ దగ్గర పక్క ఆ ఫాబ్ ఉంది కదా ఇందాక ఓపెన్ చేసిన సౌజన్య సో అది కంపల్సరీ మీ దగ్గర ఉండాలన్నమాట అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ మెయిల్ బాక్సెస్ లోపల ఎంటర్ అయినాక ఉంటాయి ఇది ఎన్ని హౌసెస్ అయితే ఉంటాయి అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క హౌస్కి ఒక మెయిల్ బాక్స్ ఉంటుంది మనకేమైనా కొరియర్ పోస్ట్ అండ్ అమెజాన్ ఏమైనా ఆర్డర్స్ వచ్చినా అన్ని అక్కడే పెడతారనమాట వాళ్ళు అండ్ ఇక్కడ ప్రతి బిల్డింగ్ లో కూడా సపరేట్గా ఒక లాంజ్ ఉంటుంది అనమాట రెసిడెంట్ లాంజ్ ఈ రెసిడెంట్ లాంజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ కాదు సో సండే టు థర్స్డే ఒక టైమింగ్ ఫ్రైడే సాటర్డే ఒక టైమింగ్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ మాక్సిమం ఎవరు ఉండరంట ఏమైనా చిన్న బర్త్డే పార్టీస్ అలా ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేస్తే సరిపోతుంది అంతే అండ్ ఇది ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్లోనే ఈ రెసిడెంట్ లాంజ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఒకటి ఉంటుంది ఇది కాకుండా క్లబ్ హౌస్ అని కూడా సపరేట్ ఉందనమాట అంటే అన్ని అపార్ట్మెంట్స్కి కలిపి ప్రైయరీ షోర్స్ ఫైవ్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ ఫైవ్ బిల్డింగ్స్ కలిపి ప్రైయరీ షోర్స్కి ఒక క్లబ్ హౌస్ ఉంది సో దాంట్లో ఇంకా పెద్ద ఫిట్నెస్ సెంటర్ అండ్ పెద్ద లాంజ్ ఉంది మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇదైనా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ మంది ఈ జిమ్కి కూడా అక్కడికి వెళ్తారనమాట అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయంట ఈ మెషిన్స్ అన్నీ కూడా అండ్ ఇక్కడ వాటర్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ జిమ్ డైలీ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైట్ టెన్ పిఎం దాకా టెన్ పిఎం అయ్యాక వాళ్ళు లాక్ చేస్తారు అప్పుడు మళ్ళీ మనం అన్లాక్ చేయలేం మళ్ళీ మార్నింగే ఓపెన్ చేస్తారు బట్ ఇవన్నీ ఓపెన్ చేయాలి యాక్సెస్ చేయాలి అంటే మీ దగ్గర కంపల్సరీగా ఆ ఫాబ్ అనేది ఉండాలి ఆ ఫాబ్ వచ్చేసి వాళ్ళు లీజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తారు ఒకటి ఒకవేళ మీరు లీజ్లో లేకపోతే మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ దానికి తీసుకోవాలంటే ఫిఫ్టీ డాలర్స్ ఏమవుతుందంట ఒకవేళ అది మనం పోగొట్టినా కూడా మళ్ళీ మనం ఫిఫ్టీ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది దానికి అండ్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్ చూడడానికి వెళ్దాం ఇక్కడ నైన్టీన్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పా కదా ప్రతి బిల్డింగ్లో అండ్ త్రీ లిఫ్ట్ ఉన్నాయన్నమాట కింద సెల్లార్లో మనకు వాషర్స్ అండ్ డ్రయర్స్ అవైలబుల్ ఉంటాయి అది ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బట్ అవి పే చేయాలన్నమాట సో వన్ వాష్ కింద వన్ డ్రై కింద అని ఉంటుంది సమ్ త్రీ పాయింట్ ఫైవ్ డాలర్ అలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు కిందికి వచ్చాము సెల్ఆర్లోకి ఇక్కడ టెన్ వాషర్స్ టెన్ డ్రయర్స్ ఉన్నాయి సో ఇవి అవైలబుల్ ఎలా ఉంటాయి అంటే అవైలబుల్ ఉన్నాయా లేదా ప్రతిసారి మనం రావాలా అంటే మనకు ఒక యాప్ ఉంటుంది సో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం లాగిన్ అయ్యామనుకోండి ఇవన్నీ చూడొచ్చు ఏ ఏది అవైలబుల్ ఉంది ఏది అవైలబుల్ లేదు అని చెప్పేసి సో దట్ అప్పుడు మనం వచ్చి మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయి మార్నింగ్ సిక్స్ టు నైట్ ట్వెల్వ్ దాకా లాగా సో నైట్ ట్వెల్వ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు లాక్ చేస్తారు సో ఆ టైమింగ్ లోపలనే మనం వెళ్ళాలి వాష్ థర్టీ మినిట్స్ పడుతుంది త్రీ పాయింట్ ఫైవ్ డాలర్ అవుతుంది డ్రైయర్ కూడా అంతే ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా పడుతుంది దానికి త్రీ పాయింట్ ఫైవ్ డాలర్ అలా పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇది పేమెంట్ మీకు ఒకవేళ కార్డ్ తెచ్చారనుకోండి ఫోన్లో ఫండ్ లేదు అంటే ఫోన్ నుంచి చేయకపోతే కార్డ్ పేమెంట్ కూడా ఇక్కడే చేసేయచ్చు ఆ మిషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు లేదు అంటే యాప్లోనే మనం ఫండ్స్ వేసుకొని కూడా మనం పే చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఎవరైనా వెయిట్ చేస్తున్నారనుకోండి సో వాళ్ళ కోసం స్నాక్స్ డ్రింక్స్ కూడా పెట్టారు అండ్ కూర్చోడానికి కూడా సీటింగ్ ఒక టూ త్రీ చైర్స్ కూడా ఇచ్చారనమాట కొంతమంది ఏం చేస్తారంటే అక్కడే కూర్చొని వాషింగ్ అయిపోయినాక డ్రయింగ్ అయిపోయినాక బట్టలు తీసుకొని కరెక్ట్ వెళ్ళిపోతారు సో అలా మాక్సిమం కూర్చోము బికాజ్ అంతసేపు అక్కడ ఏం చేస్తాం కాబట్టి అందరు పెట్టేసి మళ్ళీ వెళ్తారు అండ్ ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము సో వీళ్ళ అపార్ట్మెంట్ చూద్దామని ఇప్పుడు వీళ్ళు వచ్చేసి టూ బెడ్ వన్ బాత్లో ఉంటున్నారు ఇక్కడ ప్రతి ఫ్లోర్లో ఒక గార్బేజ్ రూమ్ ఉంది ఇక్కడ మనం డ్రై ని వెట్ సపరేట్ గా చేసి ఇక్కడ అని రాశారు కదా అక్కడ ట్రాష్ చేయాలన్నమాట అంతా వెళ్ళి ట్రాష్ అంతా ఒక దగ్గర కలెక్ట్ అవుతుంది అంటే ఈజీ యాక్సెసిబుల్ కదా మన ఫ్లోర్లోనే ఉంటుంది నార్మల్గా కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే మనమే వెళ్ళి ట్రాష్ బిన్ దగ్గర మనం ట్రాష్ వేసి రావాలి అలా కాకుండా ఇది ఈజీగా ఉంటుంది అండ్ వీళ్ళ అపార్ట్మెంట్ రెంట్ వచ్చేసి టూ బెడ్ వన్ బాత్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉంటుంది డిపెండ్స్ ఆన్ సీజన్ అంట అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఓపెన్ చేశారనుకోండి ఈ వీక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు అదే నెక్స్ట్ వీక్ ఓపెన్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ కూడా అవుతుంది వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యారంట అది కూడా ముందు వీడియోలో సౌజన్య చెప్పింది వాళ్ళే ఈ లీజ్ అయిపోతుంది వాళ్ళది సో వాళ్ళే చూసారు లీజ్ ఎక్స్టెండ్ చేద్దామని ఒక వీక్ చూసినప్పుడు ఒక ప్రైస్ ఉన్నింది ఇంకో వీక్ చూసినప్పుడు ఇంకో ప్రైస్ ఉన్నింది అదే మీరు ఆగస్ట్లో వచ్చారనుకోండి అది పీక్ టైం కదా ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తారు సో అప్పుడు వాళ్ళు రెంట్ ఎక్కువ చెప్తారు అంటే అప్పుడు టూ కూడా చెప్తారనమాట బట్ టూ బెడ్ వన్ బాబే కొంతమంది ఫోర్టీన్ హండ్రెడ్ కూడా వాళ్ళు ఉంటారు సో మీరు ముందే చూసుకోవాలి ఎంటర్ అవ్వగానే మనం ఒక అండ్ దెన్ ఇక్కడ కూడా ఒక క్లాజెట్ ఇది వాష్రూమ్ అండ్ వాష్రూమ్ పక్కన మనకు ఇక్కడ షూస్ పెట్టుకోవడానికి అండ్ హ్యాంగర్స్ అవి కూడా పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు క్లాజెట్ లాగా అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ ఏసీస్ స్ప్లిట్ ఏసీ టైప్ ఉన్నాయి అండ్ దెన్ మనకు హీటర్ వచ్చేసి అంత ఆటోనామస్ అనమాట అంటే ఇది మన కంట్రోల్లో ఉండదు హీటర్ వాళ్ళే అపార్ట్మెంట్ వాళ్ళే కంట్రోల్ చేస్తారు ఎంత పెట్టాలి అనేది టెంపరేచర్ సో దట్ అందరికీ అదే ఉంటుంది ఒకవేళ మనం తగ్గించుకోవాలి మన కోసం అంటే మళ్ళీ మనం విండో ఓపెన్ చేసుకోవాలి లేదంటే మనం ఏసీ ఆన్ చేసుకోవాలి దీని పక్కనే ఇంకొక రూమ్ ఉంటుంది అనమాట ఇంకో బెడ్రూమ్ అన్నిటికంటే ఈ అపార్ట్మెంట్స్లో నాకు బాగా నచ్చింది వెంటిలేషన్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు చూడండి ఈ రూమ్ అంతా అదంతా స్పేస్ అంతా విండోసే మీరు కొంచెం విండోస్ ఓపెన్ చేసుకున్నారనుకోండి మంచి వెంటిలేషన్ బాగుంటుంది అండ్ అసలు ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట అన్ని దగ్గరలో ఇంకా స్నో పడేటప్పుడు అట్లా అవసరం ఉంటుంది వ్యూ అంతా స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఇచ్చారనమాట అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తున్నది అండ్ ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాం అండ్ ఈ సైడ్కి కూడా అంత స్టోరేజే వీళ్ళన్నీ కొంచెం లీజింగ్ ఎండ్ అయిపోతుంది కదా అన్నీ అలా సర్దుకోవాలి అని చెప్పేసి అట్లా ఉందనమాట వీళ్ళంతా ఇంకా వన్ వీక్ టూ వీక్స్లో అయిపోతుండే వాళ్ళు లీజ్ అప్పటికి అండ్ హాల్ కూడా చూడండి ఫుల్ వెంటిలేషన్ బాగుంది అండ్ ఇక్కడ కనిపిస్తున్నదంతా ఆ సైడ్ వెనకాల కనిపిస్తున్నవి లేక్ మిడోస్ అపార్ట్మెంట్స్ ఇక్కడ వెన్ అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ అపార్ట్మెంట్స్ నుంచి ఒక లేక్ ఉందంట ఆ లేక్ కూడా చాలా దగ్గర బాగుందనమాట అండ్ ఇదే హీటర్ దేవుడిని ఇక్కడ పెట్టుకున్నారు వెళ్ళేలాగా అండ్ ఇదంతా కిచెన్ కిచెన్ కొంచెం పెద్దగా ఉంది అండ్ కిచెన్లో మనకు ఫ్రిడ్జ్ అయినా అండ్ ఓవెన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు డిష్ వాషర్ ఇవన్నీ కూడా నార్మల్గా అపార్ట్మెంట్స్లో ఇక్కడ మ్యాక్సిమమ్ ఉంటాయి కాబట్టి అలానే ఇచ్చారనమాట ఇంకా స్టోరేజ్ స్పేస్ అదంతా కూడా బాగానే ఉంది ఏమో చేంజ్

కనిపిస్తున్నది స్టేషన్ అదే ట్వంటీ సెవెన్ స్ట్రీట్ అంటే యూజువల్ గా గవర్నర్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తారు మాక్సిమం సో అది ట్రాన్స్పోర్టేషన్ బాగుంటది అనమాట సో అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది అక్కడ ఫిఫ్టీ థర్డ్ స్ట్రీట్ లో చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ అవ్వాలి ఓకే బట్ ఇక్కడ నుంచి ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది కదా క్యాంపస్కి వెళ్ళడానికి సో డైరెక్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతే మళ్ళీ చేంజ్ అవ్వాలా ట్రైన్ అదేమైనా చేంజ్ అవ్వాలి ఫిఫ్టీ థర్డ్ స్ట్రీట్ లో చేంజ్ అవ్వాలి ఓకే ఆ ట్రైన్ ఇంకా డైరెక్ట్ గా యూనివర్సిటీ పార్క్ వెళ్తుంది ఓకే ఓకే ఇది ఫ్లాగ్ స్టాప్ అన్నమాట ఎవరైనా నిల్చుంటేనే లైక్ స్టాప్ చేస్తా ఓకే ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ప్రేరీ షోర్స్ ఆ ప్యాక్ సైడ్ ఉండేవి లేక్ మెడోస్ లేక్ మెడోస్ ఇదేమో ప్రేరీస్ ఓకే సేమ్ ప్రేరీస్ లాగానే లేక్ మెడోస్ కి కూడా వెబ్‌సైట్ ఉంటది అందులో బుక్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఈ అపార్ట్మెంట్ నుంచి మంచి వెంటిలేషన్ ఉంటే ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో మంచిగా అనిపించింది అనమాట సన్సెట్ టైంలో చూడడం మధ్య మధ్యలో స్నో పడింది అప్పుడు కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆ వ్యూ అక్కడ నుంచి చూడడం అండ్ ఇక్కడ మనం పార్కింగ్కి ఇక్కడ రిజర్వ్ పార్కింగ్ ఉంటుంది నార్మల్ పార్కింగ్ ఉంటుంది నార్మల్ పార్కింగ్ అయితే ఇయర్లీ హండ్రెడ్ డాలర్స్ ఏమో పే చేయాలి అండ్ రిజర్వ్ పార్కింగ్ అయితే మనకంటూ ఒక డెడికేటెడ్ స్పేస్ ఉంటుంది దాంట్లో మనం తప్ప ఎవరు పెట్టద్దు సో దానికైతే వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పర్ మంత్ పే చేయాలి దీనికి నార్మల్గా మన కమ్యూనిటీలో పార్క్ చేసుకోవాలి అంటే హండ్రెడ్ డాలర్స్ పర్ ఇయర్ పే చేయాలి బట్ మనకంటూ ఒక డెడికేటెడ్ స్పేస్ ఉండదు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా కాకుండా కమ్యూనిటీ బయట అంటే ఒక రోడ్డు ఉంది ఆ రోడ్ పక్కన కూడా పెట్టుకోవచ్చు అనమాట అది కమ్యూనిటీలో ఉన్నట్టే అనమాట ఏదో రోడ్డు కొంచెం డివైడ్ అయినట్టు ఉంటుంది కానీ అక్కడ అంత సేఫ్ కాదంట మనం కమ్యూనిటీ లోపలే పెట్టుకోవాలి చికాగోలో కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ కాబట్టి మన కార్స్ జాగ్రత్తగా ఉండాలి అండ్ ఏమైనా ఈ కార్స్కి ఏమైనా అయినా పోయినా కూడా ఈ కమ్యూనిటీ వాళ్ళు అసలు రెస్పాన్సిబుల్ కాదు ఇక్కడ కమ్యూనిటీలోనే ఎప్పుడు ఒక ప్యాట్రోల్ కూడా ఉంటుంది సో దట్ కొంచెం సేఫ్ గా అనిపిస్తుంది కదా మనకు అట్లా ఏమైనా ఉంటే నార్మల్గా చికాగోలో క్రైమ్ రేట్ ఎక్కువ అలా అంటారు కదా ఇట్ డిపెండ్స్ అనమాట ఎప్పుడు అందరికీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అని ఏం కాదు ఇప్పుడు నా ఫ్రెండే ఉంటుంది తను ఇంతవరకు ఉంది తనకి ఇంతవరకు ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం కాలేదు అందరికీ కావు కొంచెం మనం ఎక్కడికైనా నైట్ టైం వెళ్తే కొంచెం గ్రూప్గా వెళ్తే అప్పుడు ఏం ప్రాబ్లెమ్ ఉండదు అనమాట అండ్ ఈ బిల్డింగ్స్ ఈ ప్రైరీ షోర్స్ వచ్చేసి సౌత్ సైడ్ ఉంది ఇక్కడ సౌత్ నార్త్ అంటారు నార్త్ సైడ్ అంటే డౌన్ టౌన్ అటు సైడ్ అనమాట సో అక్కడ కొంచెం సేఫ్ ప్లేస్ అది అక్కడ ఏమంత ప్రాబ్లం ఉండదు సౌత్ సైడ్కి ఇంకా డీప్ సౌత్ వెళ్తూ ఉంటే కొంచెం ప్రాబ్లం అనమాట అంటే కొంచెం గ్యాంగ్స్టర్స్ ఉంటారు అట్లా అని చెప్పేసి అంటుంటారు ఇది వచ్చేసి కొంచెం స్టార్టింగ్ సౌత్లో అనమాట ఇంకొంచెం లోపల లోపల మన ఎక్కువ ఇండియన్స్ ఉండరు ఇక్కడ మాత్రమే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బిల్డింగ్ నాకైతే ఆ బిల్డింగ్స్ చూస్తుంటే మనం దివాళీ అప్పుడు ఇండియాలో అందరూ ఏదో డెకరేట్ చేసి పెట్టుకుంటారు కదా అది గుర్తొచ్చింది అండ్ ఇదే క్లబ్ హౌస్ ఇది క్లబ్ హౌస్ రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ అంట చాలా బాగుంది క్లబ్ హౌస్ ఇక్కడ కూడా మనం పార్టీస్ చేసుకోవచ్చు జిమ్ ఉంది యోగా కూడా చెప్తారంట వీక్లీ టూ డేస్ అండ్ మనకు చదువుకోవడానికైనా మీటింగ్స్ అటెండ్ అవ్వడానికైనా అలా డిఫరెంట్ రూమ్స్ అంతా ఉందనమాట చాలా పెద్దది ఇప్పుడు లోపలికి వెళ్దాం అండ్ దీనికి కూడా టైమింగ్స్ ఉంటాయి నైట్ వరకేమో ఉంటుంది అండ్ మార్నింగ్ టైమ్స్ అయితే ఇదైతే ఓపెన్ ఉంటుంది ఒకవేళ నైట్ టైమ్స్ అయితే మనకు ఫాబ్ ఉండాలి కంపల్సరీగా మనం అక్కడ ఫాబ్ పెడితే అప్పుడు ఈ డోర్ ఓపెన్ అవుతుంది అప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు ఈ క్లబ్ హౌస్లోనే మనకు లీజింగ్ ఆఫీస్ ఉంటుంది మీరు ఏవైనా అపార్ట్మెంట్ గురించి తీసుకోవాలన్నా లేకపోతే రిన్యూ చేసుకోవాలి ఏమైనా కంప్లైంట్ రేస్ చేయాలి ఏమున్నా కూడా మీరు లీజింగ్ ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి లేదు అంటే ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మీరు రిక్వెస్ట్ రేస్ చేస్తే అక్కడ కూడా వచ్చి వాళ్ళు వర్క్ చేసి వెళ్తారు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అపార్ట్మెంట్లో బట్ కొత్త అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ లీజింగ్ ఆఫీస్కి ఇక్కడికి రావాల్సిందే అండ్ ఇక్కడ కూడా ఒక బేసిక్ కిచెన్ ఉంది అండ్ ఈ కాఫీ మెషిన్స్ వెండింగ్ మెషిన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏమైనా పే చేసి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చాలా మంచి చదువు కుంటున్నారు కూడా సైలెంట్గా ఉంటుంది కదా ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా చదువుకోవడానికి అండ్ ఇవి టైమింగ్స్ అనమాట ప్రైరీ షోర్స్వి ఏ టైమింగ్స్ ఏ డేస్ వాళ్ళు ఎక్కడ ఉంటారని ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు వాళ్ళు ఏ డేస్ ఉంటారు ఏంటి అని అండ్ ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి కిందనే సో ఆ రెస్ట్ రూమ్స్ కూడా నీట్గా అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట ఇదే మన ఫిట్నెస్ స్టూడియో జిమ్ సో మన ఫిట్నెస్ ఫ్రీక్స్ అందరికీ మంచి స్పేస్ అనమాట ఈవినింగ్ అయితే చాలు ఇక్కడ చాలా మంది ఉంటారంట అండ్ ఎక్కువ మందే ఉన్నారు ఈరోజు కూడా అందుకే నేను అంత ఎక్కువ వీడియో తీయలే అనమాట గా చూపించేశాను లేకపోతే కొంచెం గా ఎక్కడ ఏముంది అని చెప్పేసి ఇలా తీయొచ్చు మెల్లిగా ఏమేమి ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అని చాలా మంచి ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కింద ఒకటి ఉంది పైన కార్డియో అని చెప్పేసి పైన కూడా ఉంది అనమాట అండ్ ఇక్కడ మన క్లాకర్స్ కూడా ఇచ్చారు ఏమైనా స్పేస్ పెట్టుకోవడానికి కోసం అండ్ ఇక్కడ వీళ్ళ రూమ్ ఎత్ సోజన్ రూమ్మేట్స్ వీళ్ళు సో హాయ్ చెప్తున్నారు వాళ్ళు ఈ జిమ్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రీయే అన్నీ మీ లీజ్లో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి అండ్ యోగా క్లాసెస్ చెప్తారన్నా కదా సో అది మండే థర్స్డేనో ఆర్ వెన్స్డేనో ఉంటాయంట ఆ టూ క్లాసెస్కి మీకు మెయిల్స్ వస్తే మీరు రిజిస్టర్ చేసుకొని రావాలి బికాస్ కొన్ని స్లాట్స్ ఉంటాయంట పైన యోగా రూమ్ కూడా ఉంది అక్కడ చేపిస్తారు ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోయినా ఆ రోజు వెళ్తే ఏమైనా స్లాట్స్ ఖాళీ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు అంట సో అండ్ ఇక్కడ నుంచి ఇది గేట్ అని చెప్పాయి కదా ఇక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్ మెయిన్ రోడ్ ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందన్నమాట మీరు సౌత్ సైడ్ వెళ్ళాలన్నా నార్త్ సైడ్ వెళ్ళాలి వెళ్ళాలన్నా కూడా ఇది చికాగో డౌన్ టౌన్కి దగ్గర కాబట్టి బస్సెస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక బస్సు అండ్ మీరు పాస్ తీసుకున్నారనుకోండి వన్ వీక్కి ఫైవ్ డాలర్స్ అనమాట మీరు బస్ ఎక్కొచ్చు అండ్ మెట్రో కూడా ఎక్కొచ్చు మెట్రాకి వేరే టికెట్ సో దానికి వచ్చేసి వేరే ప్రైజెస్ అన్నమాట బట్ ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ ఉంటే మీరు డౌన్ టౌన్కి వెళ్ళచ్చు ఇండియన్ స్టోర్స్ కానీ ఎక్కడికైనా కూడా వెళ్ళొచ్చు క్యాబ్స్తో అంత అవసరం లేదు బికాస్ క్యాబ్స్ ఇక్కడ అఫోర్డ్ చేయలేము కదా చాలా కాస్ట్లీ ఉంటాయి అండ్ ఇక్కడ చిన్నగా సిట్అవుట్ లాగా ఉందన్నమాట టీవీ పెట్టారు బుక్స్ పెట్టారు ఏమైనా చదువుకోవాలన్నా కూడా ఇదంతా సిట్అవుట్ స్పేస్ చాలా స్పేస్ ఉందనమాట అందరు కూర్చోడానికి అండ్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేయాలంతే అండ్ ఇక్కడ స్టడీ రూమ్స్ అని చెప్పా కదా సో స్టడీ రూమ్ ఒకటి ఉంది ఇక్కడ ఆల్రెడీ ఎవరో చదువుకుంటున్నారు బట్ స్టిల్ అలానే వీడియో తీసామన్నమాట ఇది ఒక స్టడీ రూమ్ పక్కన ఇంకొక స్టడీ రూమ్ ఉంది ప్రింటర్ కూడా ఉంది ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవాలంటే కొంచెం పే చేయాల్సి ఉంటుంది అంటే సెన్స్లోనే ఉంటుంది అదేమంత ఎక్కువ ఉండదు అండ్ ఇది ఇంకొక స్టడీ రూమ్ అనమాట ఇక్కడ కూడా ఉన్నారు బట్ అలానే వీడియో తీసాము ఇంకా మనకు కొంచెం మీటింగ్స్ ఏమైనా అటెండ్ అవ్వడానికి మంచిగా ప్రైవేట్ స్పేస్ ఉంటుంది ఇంటర్వ్యూ కాల్స్ అలా ఉన్నప్పుడు ఈ మీటింగ్ రూమ్స్ స్టడీ రూమ్స్ అన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిసే సో మీరు రిజర్వేషన్ అలా ఏమి ఉండదనమాట ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అండ్ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఇది క్లోజ్ చేసేంత వరకు అండ్ ఇదంతా కూడా చాలా బాగుందనమాట చిల్లవడానికైనా చదువుకోవడానికైనా ఇలా పార్టీస్ చేసుకోవడానికైనా ఎందుకంటే నైట్ టైం బయటికి వెళ్ళలేము అనుకున్నప్పుడు ఇక్కడే వచ్చి అవ్వచ్చు కదా గేమ్స్ ఆడుతున్నారు చూడండి మంచి ఉంటుంది అండ్ ఇక్కడ పార్టీ చేసుకోవాలన్నా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కన్వెన్షనల్ ఓవెన్ మనకు రెఫ్రిజిరేటర్ ఇవన్నీ కూడా ఇచ్చారు వాళ్ళు సో ఈజీగా ఉంటుందంతా కూడా ఇక్కడ ఈ క్లబ్ హౌస్లోని టేబుల్స్ పైన ఒక వీడియో చేశాను మీరు అది చూడకపోతే చూడండి గవర్నర్ స్టేట్ స్టూడెంట్స్తోనే సిఎస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక వీడియో చేశాను అండ్ సౌజన్యతో కూడా ఇంకొక వీడియో చేశాను అనమాట హౌసింగ్ గురించే కాస్ట్ ఎలా క్రైమ్ రేట్ ఎలా అని చెప్పేసి తన ఒపీనియన్ కనుక్కున్నాను ఆ టూ వీడియోస్ కూడా నేను ఇక్కడ ఐ బటన్లో లింక్ చేస్తాను ఒకవేళ చూడకపోతే చూడండి అండ్ ఇది కార్డియో రూమ్ కింద వచ్చేసి జిమ్ ఫిట్నెస్ స్టూడియో ఉంది కదా పైన ఈ కార్డియో రిలేటెడ్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది ఎక్కువగా డైలీ ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు కదా ఇది కొంచెం స్పేషియస్ ఉంది దానికంటే కూడా అండ్ ఇక్కడ కూడా సేమ్ లాకర్ రూమ్స్ ఉన్నాయి రెస్ట్ రూమ్ అండ్ దెన్ బిల్డింగ్ ఎంటర్ అవ్వాలంటే ఫ్రీస్ లో ఉన్న వాళ్ళందరికి కంపల్సరీ ఫాల్ ఉంటుంది ఓకే అండ్ ఇది ఏరియా చాలా బాగుంటుంది అక్కడ గ్రిల్ ఏరియా ఉంది చూడండి సో సమ్మర్ టైంలో లో పార్టీస్ చేసుకుంటారు యూఐసి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా సో స్టూడెంట్స్ అందరు పార్టీ చేసుకుంటారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు చాలా బాగుంది స్పేస్ అండ్ అది ఫైర్ ప్లేస్ సో అక్కడ గ్యాస్ది అది ఆన్ చేసుకోవాలి అది ఆన్ చేస్తే ఇక్కడ ఫైర్ వస్తుంది అనమాట సో అక్కడ కూర్చొని అంటే డ్రింక్స్ కూడా తాగొచ్చు కానీ లైక్ యూ షుడ్ నాట్ క్యారీ బాటిల్స్ అనమాట ఓకే నార్మల్ ప్లాస్టిక్ గ్లాసెస్ యూస్ చేయాలి కానీ టెన్ వరకే టెన్ కి క్లోజ్ అయిపోతుంది ఇంకా ఓ నైట్ టైం బర్త్డే పార్టీస్ అనమాట ఈవినింగ్ ఈవినింగ్ పార్టీస్ ఉంటాయి సో అవి బిల్డింగ్స్ వేరే షోస్ నైన్టీన్ ఫ్లోర్స్ ఉంటాయి వ్యూ బాగుంటుంది పైన పైన ఫ్లోర్ వాళ్ళకి అటు సైడ్ కూడా అండ్ పార్కింగ్ కూడా ఎనఫ్ ప్లేస్ ఉంటుంది అందరికి మాక్సిమం పార్కింగ్ ఉంటుంది పార్కింగ్ కానీ బయట పెట్టిన వాళ్ళు ఉంటారు కదా అంటే పే చేయకుండా నువ్వు పే చేయకుండా ఇక్కడ పెట్టావంటే టో చేసేస్తారు వెహికల్ ఓకే సో లోపల పెట్టొద్దు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు లోపల పెట్టొద్దు అన్నమాట బయట అంటే ఈ రో ఆ రోడ్డు తర్వాత వెనకాల ఉన్న వెహికల్స్ బికాస్ నువ్వు లీజ్ లో ఉండి నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు పే కదా రిజిస్టర్ చేసుకున్న వెహికల్స్ అయితే దే ఆర్ అలౌడ్ టు పార్క్ ఇన్ సైడ్ లేదు నువ్వు రిజిస్టర్ అవ్వకుండా పార్క్ టో చేసిస్తాను ఓకే ఓకే దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో ఏదైనా కొంచెం హెల్ప్ అయింది అనుకుంటున్నాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కింద సౌజన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తాను తనకు పిన్ చేయండి ఆ ప్రైరీ షోర్స్ గురించి ఏమైనా ఉంటే తను మీకు తప్పకుండా రిప్లై ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్